ఏపీ స్టేట్ సిపిఐ కౌన్సిల్ సోషల్ మీడియా విభాగం. స్వాగతం, సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. ముమ్మారు తల్లాక్ విషయమై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమం. దేశంలోనే అతిపెద్ద అల్పసంఖ్యాక వర్గమైన ముస్లిం మైనారిటీ జన సముదాయం అనేకానేక కష్ట నష్టాలు ఎదుర్కొంటోంది. ప్రస్తుత తరుణంలో ఆ సమాజం విపత్కర పరిస్థితుల్లో పయనిస్తుంది. స్వాతంత్రం నాటి నుండి అధికారం, అభివృద్ధి, సంక్షేమ ఫలాలకు దూరమైన ఆ సమాజం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే అస్తిత్వ పోరాటాలు చేస్తుంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆ సమాజంపై బౌద్ధిక దాడులు చేస్తుండగా ఆ భావజాలాన్ని వంట పెట్టించుకున్న అనుబంధ సంఘాలు, అనుబంధ సంస్థలు ఉత్తరాదిలో ఆ సమాజంలోని వ్యక్తులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నాయి. గోవధల నెపంతో ఆ సామాజిక వర్గం వ్యక్తులపై, దాంతోపాటు దళిత బలహీన వర్గాల వ్యక్తులపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. ముస్లిం సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ సమాజం పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం సంక్షేమం దిశగా కాకుండా ఆ సమాజానికి చెందిన మత విశ్వాసాల్లోనూ జోక్యం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆ సామాజిక మత విశ్వాసమైన తల్లాక్ అంశంలో జోక్యం చేసుకుంటూనే ఆర్డినెన్స్ దిశగా అడుగులు వేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ముస్లిం సమాజంలోని అనేక సంస్థలు, సంఘాలు ఈ ఆర్డినెన్స్కి విరుద్ధంగా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కూలంకుషంగా చర్చించడానికి ఆ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులు సోషల్ మీడియా స్టూడియోకు వచ్చి ఉన్నారు. వారిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు. ఆయన గారు వామపక్ష భావజాలంతోనే పార్టీలో క్రియాశీలకంగా ఎదుగుతూ ముస్లిం సమాజ సమస్యల పట్ల తరచుగా స్పందిస్తూ ఉంటారు. మరొక వ్యక్తి సయ్యద్ రఫీ గారు. ఆయన గారు ఉద్యోగ విరమణ చేసి ఆపై కూడా ఆయన సమాజ సేవలో కొనసాగుతూ సామాజిక విశ్లేషకుడుగా, మీడియా విశ్లేషకుడుగా, ఆ సమాజానికి చెందిన వ్యక్తిగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. రఫీ గారు, ముందుగా మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఏదైతే తల్లాక్ విషయంలో ఆర్డినెన్స్ తెచ్చిందో ఆ ఆర్డినెన్స్పై ముస్లిం సమాజం ఏ విధంగా స్పందిస్తుంది? అది ముస్లిం సమాజానికి సానుకూలమైన అంశమేనా? కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వాళ్ళు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడం కంటే కూడా ముస్లిం ఓటు బ్యాంక్ని ఎలా చీల్చాలనే దాని మీద వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. నిజానికి ముస్లిం మహిళలకి వాళ్ళు నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే, వాళ్ళకి ఏమైనా ఆదుకోవాలనుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. అయితే తలాక్ విషయంలో కొంతమంది ముస్లిం పురుషులు, యువకులు త్రిబుల్ తలాక్ని దుర్వినియోగం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే ఏ సమాజానికి ఆ సమాజం, ఏ మతానికి ఆ మతం, దాన్ని సంస్కరించుకునేటువంటి అవకాశం ఉంది. అలా సంస్కరించుకోమని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఈ కేసు వాదిస్తున్నప్పుడు కొంతమంది జడ్జీలు చెప్పారు, దీంట్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి. అలా బయట కూడా చాలామంది చెప్పారు. ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా మతాలు కూడా కొన్ని సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఉంది. అది ఆయా మతాల్లో చర్చికి దారి తీసేలాగా కేంద్ర ప్రభుత్వం ఒక సలహా ఇచ్చి, మీ దగ్గర ఉన్నటువంటి ఈ త్రిబుల్ తలాక్ విషయంలో కొంతమంది మహిళలకి అన్యాయం జరుగుతుంది, మీరు సంస్కరించుకోండి, దానికి మా సహకారం ఏమైనా కావాలంటే మేము చేస్తామని చెప్పడం అనేది చాలా బాగుండేటువంటి పరిస్థితి, దాన్ని ఆహ్వానించే పరిస్థితి. కానీ కేవలం పురుషులైన ముస్లింలు, మహిళలైన ముస్లింలు అయినా రెండుగా విడగొట్టి ఈ మహిళల్ని మనం అట్రాక్ట్ చేయాలనేటువంటి ఒక కార్యక్రమం తీసుకొని దాంట్లో కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. ముందు వాళ్ళు చెప్పడం, ఎవరైనా తలాక్ చెప్తే అతన్ని 3 సంవత్సరాలు జైల్లో పెట్టేటువంటి విధంగా చట్టం తీసుకొచ్చారు.
దాన్ని దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసిన తర్వాత ఇవాళ మళ్ళీ నిన్న తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్లో జడ్జి దానికి బెయిల్ ఇచ్చేటువంటి చిన్న సవరణ చేశారు, ఒక సడలింపు చేశారు. ఎందుకు చేశారంటే దేశవ్యాప్తంగా నిరసన వెళ్ళి అవుతుంది కాబట్టి. లోక్సభలో ఈ బిల్లు పాస్ అవుతున్నప్పుడు సమగ్రమైన చర్చ అయితే జరగలేదు. అయితే రాజ్యసభలోకి వెళ్ళినప్పుడు సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. మరి ఎందుకు ప్రభుత్వం ఇంత హడాబుడిగా సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ రాకుండానే ఆర్డినెన్స్ చేస్తుందంటే, ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఇది ఒక అంశంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీంట్లో కుట్ర ఉంది. ఇవాళ ఇస్లాం మతం మీద ఒక భారతదేశంలోనే కాదు పొరుగు దేశాల్లో కూడా, అటు పక్కన బర్మాలో కానివ్వండి, చైనాలో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, అలాగే గల్ఫ్ దేశాల్లో కానివ్వండి, మొత్తం మీద ఇస్లాం మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారి వ్యక్తులు, సంస్థలు, దేశాలు, ప్రభుత్వాలు ఇస్లాం మీద ఒక కక్షగా సాధింపు చర్య చేస్తూ గత 20 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని, తీవ్రమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ ఉన్నారు. దాని రియాక్షనే అనేక రూపాల్లో ప్రతిఘటన ఎదురవుతూ ఉంది. అయితే ఆ విషయం చర్చించాలంటే ఇది చాలా లోతైనటువంటి విషయం. అయితే మనం ఇప్పుడు త్రిపుల్ తలాక్ వచ్చేటప్పటికి నేను ఒకటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు త్రిపుల్ తలాక్ వల్ల ఏదో ముస్లిం మహిళలకి మేలు చేస్తామని అంటున్నారు కదా, మీరు ముందు రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయండి, సచార్ కమిటీ రిపోర్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఆ దేశ జనాభాలో చాలా తీవ్రమైనటువంటి దారిద్ర రేఖ కింద ఉన్నటువంటి ముస్లిం మహిళలకి, అలాగే ముస్లిం యువకులకి మీరు ఆ కమిషన్లు చెప్పేటువంటి అంశాలను మీరు అమలు జరపండి. మీరు అవన్నీ అమలు జరపకుండా కేవలం ముస్లింలలో చీలిక తీసుకొచ్చి అదేదో హిందూ మెజార్టీ హిందూ సమాజాన్ని సంతృష్టిపరిచేటువంటి పద్ధతి చర్యలు మీరు చేస్తున్నారు తప్పితే మీది మీ చేసే ప్రయత్నంలో చిత్తశుద్ధి లేదని చెప్పేసి నేను చెప్తున్నాను. సుఫీ గారు, మీరు చెప్పుకున్న వాదన అయితే ఒక విధంగా బాగానే ఉంది. ఇప్పుడు గఫూర్ గారికి ఒక అంశం గురించి ఒక ప్రశ్న గురించి అడుగుదాం. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే ముస్లిం సమాజంలో ముఖ్యంగా మహిళలు బాగా అణచివేతకు గురవుతున్నారు. ఆ అణచివేత నుంచి ముస్లిం మహిళలకు రక్షణగా ఉండాలంటే ఈ ఆర్డినెన్స్ తప్పనిసరి, ఈ ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే ఈ నిజంగా ముస్లిం సమాజంలో మహిళలు అణచివేతకు గురవుతున్నారా, ఈ ఆర్డినెన్స్ ముస్లిం సమాజ మహిళల అభ్యుదయానికి అది అవసరం ఉందని చెప్పి మీరు భావిస్తున్నారా? ప్రశ్న ఇప్పుడు సమస్య ఏంటంటే బీజేపీలో ముస్లింలు లేరు, బీజేపీలో లేని ముస్లింలు ముస్లింలలో మహిళల అణచివేతకు గురవుతున్నారని బీజేపీ వాళ్ళకి ఎట తెలుసు అని నాకైతే అర్థం కాదు. సహజంగా మన సమాజం పురుషాధిక సమాజం, అది హిందువులు కానీ ముస్లింలు కానీ ఇంకొక కమ్యూనిటీ కానీ ఏ కమ్యూనిటీ అయినప్పటికీ పురుషాధిక సమాజంలో మనం ఉన్నాం. హిందూ మహిళలు ఎన్ని అవస్థలు పడుతున్నారో మన నరేంద్ర మోడీకి తెలియదా? హిందూ మహిళలు ఈరోజు వాళ్ళని చిత్రహింసలు చేయడం, చంపడం, నరకడం ఇవన్నీ జరుగుతున్నాయి తెలియదా నరేంద్ర మోడీకి? బాల వివాహాలు ఉన్నాయి, లేకుంటే ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేస్తున్నారు, సహగమనాలు జరుగుతున్నాయి ఇవన్నీ. కాబట్టి ఇక్కడ నేను మతం పేరుతో మహిళల్ని ఏదో ముస్లింలలో మాత్రమే అణచివేతకు గురవుతున్నారు మిగతా వాళ్ళందరూ సుఖం నేను అట్లేం అనుకోవడం లేదు. సహజంగా అందరూ మహిళలతో పాటు ముస్లిం మహిళలు కూడా అణచివేతకు గురవుతున్నారు, బాధితులు. ఆ మేరకు నేను అంగీకరిస్తాను. రెండవది ఏంటంటే ముస్లిం మహిళల మీదనే ప్రేమ ఎందుకు, ముస్లింల లేని ప్రేమ ముస్లిం మహిళల మీద ఎందుకు వచ్చిందో నరేంద్ర మోడీకి? ముస్లింలందరూ ప్రేమిస్తే మనకేం అభ్యంతరం లేదు. ముస్లింలను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ముస్లింల కోసం ఏదో చేస్తున్నాడు, అందులో భాగంగా ఈ చట్టం చేసినాడని అర్థం చేసుకోవచ్చు. ముస్లింలను అణచివేయడం, ముస్లింలను కాల్చేయడం, ముస్లింలను సామూహికంగా చంపడం, మూగగా వధించడం, ఆవు కంటే ముస్లింలు దుర్మార్గులు అని చెప్పడం, ఇవన్నీ చేస్తున్నటువంటి పార్టీకి మహిళల మీద ఎందుకు ప్రేమ వచ్చింది? కాబట్టి ఇక్కడ మహిళల మీద ప్రేమ వచ్చి అది కాదు, మహిళల ఓట్లు. రెండవది ఏమంటే ముస్లిం మహిళలు ఓట్లేస్తారని నేను అనుకోవడం లేదు. ఈ బీజేపీ ఈ ఆర్డినెన్స్ తెచ్చినంత మాత్రాన ముస్లిం మహిళలు ఓట్లేస్తారు బీజేపీ కానీ నేను అనుకోవడం లేదు. కానీ కామన్ సివిల్ కోడ్ కావాలనేటువంటిది ఆర్ఎస్ఎస్ బీజేపీ మొదటి నుంచి చెప్తుంది. చూడండి, ముస్లింల యొక్క ఆ విషయాల్లో చర్చ పెట్టగలిగే ధైర్యము, చట్టం చేయగలిగే ధైర్యం, ముస్లిం సమాజాన్ని మేము చెప్పిన పద్ధతిలో పరిపాలించే ధైర్యం మాకు మాత్రమే ఉంది అని హిందూ కమ్యూనిటీలో చెప్పుకోవడానికి ఇది ఒక అంశంగా వాళ్ళు వాడుకోదలుచుకున్నారు. ఎందుకంటే ఏ ముస్లిం మహిళలు నరేంద్ర మోడీతో కలుస్తున్నారు, ఏ ముస్లిం మహిళల కష్టాలు ఆయనకు తెలుసు.
కాబట్టి ఇక్కడ సమస్య ఏమిటంటే మేము మహిళలు ఎక్కడ అంచివేతకు గురైన వ్యతిరేకించే వాళ్ళమే. అది ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు. పాయింట్ ఏమిటంటే ఇప్పుడు ముస్లిం మహిళల యొక్క సంబంధించిన అంశంగా తెచ్చి మొత్తం కమ్యూనిటీని అంతా కూడా వేధింపులకు గురి చేసే చట్టం ఇది. ఇది మొత్తం మహిళలకు మాత్రమే కాదు, ఇప్పుడు పేరు మహిళలది, ఇప్పుడు ఏంటి మొత్తం 3 సంవత్సరాలు జైలు శిక్ష ఎవరికి? మహిళలకు కాదు, పురుషులకు. జస్ట్ ఒక కంప్లైంట్ చాలు, ఒక కంప్లైంట్ చాలు, అరెస్ట్ చేయొచ్చు, జైలుకు పంపొచ్చు. ఈ రకమైన నిర్బంధం ద్వారా మత సాంప్రదాయాలని కానీ ఆచారాలని కానీ రూపు మాపలేము మనం. ప్రపంచంలో ఎక్కడ జరగలే. కమ్యూనిటీని ఎడ్యుకేట్ చేయాలి. ఎస్, ఎడ్యుకేట్ చేయడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. దురాచారం ఇప్పుడు ఒకప్పుడు హిందూ సమాజంలో 10 సంవత్సరాలకే పెళ్లి చేసేవాళ్ళు, ఇప్పుడు చేయడం లేదు. బాల వివాహాలు చాలా ఎక్కువ ఉండేటివి. సతీసాగరం ఉండింది, విజయ బలపరిచిన సతీ అన్నవారు రూప్కన్నవారు అక్కడ ఆమె రాజస్థాన్లో ఆమె సతీసాగరం చేస్తే అదొక దురాచారం ఉండింది గతంలో. చాలా సంస్కరణలు జరిగినాయి, చాలా ఎడ్యుకేట్ చేసినారు. అది ఇప్పుడు బాల వివాహాలు జనరల్గా పేరెంట్సే ఒప్పుకోరు. ఇప్పుడు ఆ తర్వాత సతీసాగరం ఏ అమ్మాయి కూడా భర్త చనిపోతుంది నేను చచ్చిపోతానని చెప్పదు. కాబట్టి సమాజంలో సంస్కరణ రావాలి. ముస్లిం సమాజంలో కూడా త్రిపుల్ తలాక్ అనేది ఇది మౌల్వీలు ఇంకోరు ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ ఒకేసారి 3 తలాక్లు చెప్పి వదిలేయచ్చు అనేటువంటిది ఇస్లాం అంగీకరించడం లేదు. కాబట్టి లేని అంశాన్ని ఇస్లాం కంటగట్టి అదొక దురాచారం ఇస్లాం చేస్తుంది కాబట్టి పురుషుల్ని జైలుకి పంపాలనేటువంటి ఈ దుర్మార్గము ఉద్దేశపూర్వకంగా చేసేది తప్ప మహిళల ప్రేమతో కాదు. దీంట్లో వచ్చేది ఇప్పుడు త్రిపుల్ తలాక్ అనేది 3 సార్లు 3 నెలలకి. నేను కూడా మీకు అదే అంశాన్ని అడగదలుచుకున్నాను. గఫూర్ గారు కూడా అదే అంశం చెప్పారు. సరే, మీకు ఒకవేళ ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉండి ఉంటే అసలు నిజంగా ఈ ముమ్మారు తలాక్ విషయంలో కానీ ఎట్ ఏ టైం తలాక్ విషయంలో కానీ ఇస్లాం గ్రంథం ఏం చెప్తుంది, ఇస్లాం బోధనలు ఏం చెప్తున్నాయి? తలాక్ అనేది, నిఖా అనేది ఒక జీవన విధానంలో పెట్టుకున్నటువంటి పద్ధతి. అది నిబంధన అంటే ఇస్లాంకి ఒక కొన్ని సాంప్రదాయాలు, కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు ఉంటాయి. అది మతానికి సంబంధించిన అంశం. అది తలాక్ కూడా ఒకేసారి తలాక్ 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 అని చెప్పేసి భార్యని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పి ఇస్లాం ఎక్కడ చెప్పలేదు. ఒక్కసారి నువ్వు తలాక్ చెప్పడానికి సిద్ధపడ్డావంటే ఆ తలాక్ చెప్పే ముందు నువ్వు మీ వాళ్ళతో సంప్రదించాలి. చెప్పిన తర్వాత అక్కడ ఉండేటువంటి పెద్దలు, ఇరు పక్షాలకు సంబంధించిన పెద్దలు దాని మీద చర్చించాలి. చర్చించినప్పటికి కూడా అది కాకపోతే 2 నెలల్లో ఇంకోసారి తలాక్ నువ్వు చెప్పాల్సి ఉంటుంది. మూడు నెలలు అందరి సమక్షంలో చర్చలు జరిపిన తర్వాత, 3 సార్లు చెప్పిన తర్వాత కూడా 3వసారి కూడా చెప్పడానికి తను సిద్ధమయ్యాడంటే ఇక ఆ తర్వాత ఈ పిల్లలు ఏంటి, భార్య ఏంటి, వీళ్ళని పోషణ ఏంటి, ఇదేంటి అనేది ఆ స్థానికంగా ఉండేటువంటి పెద్దలు, అక్కడ ఉండేటువంటి ఆ మసీదు పరిధిలో ఉండేటువంటి ఇమాములు వాళ్ళందరూ జోక్యం చేసుకుని తగు రక్షణ చేసి ఆ తలాక్ని మంజూరు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఒక రకంగా మనం చూస్తున్నాం కదా, ఇవాళ కులం పేరు మీద, మతం పేరు మీద హత్యలు ఎలా చేస్తున్నారు? అది ఏ మతం చెప్పింది, ఏ ధర్మం చెప్పింది? అలాగా ఆ ఆవేశానికి లోనే వాళ్ళు, అజ్ఞానులు, అహంకార పూరితులు అలా చేసేసి వెళ్ళిపోతుంటే మొత్తం ముస్లిం సమాజానికి అది అంటగట్టేసి ముస్లిం మహిళలు అందరూ ఇలాగే బాధపడుతున్నారంటే 0.3% కూడా ముస్లిం మహిళలు ఈ పరిస్థితిలో లేరని చెప్పి సర్వేల్లో వచ్చింది. ఇవాళ విడాకులకు సంబంధించినటువంటి అంశాలే తీసుకుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళా కోర్టుల్లో ముస్లిం మహిళల విడాకులు కేసులు ఎన్ని ఉన్నాయి, హిందూ మహిళల విడాకులు కేసులు ఎన్ని ఉన్నాయి, క్రిస్టియన్ మహిళల విడాకులు కేసులు అని సెన్సెస్ తీస్తే ముస్లిం మహిళలకు విడాకులు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి భారత ప్రభుత్వమే అంగీకరించినటువంటి పరిస్థితి. అయితే మీరు ఒక చట్టం తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఎవరైతే పురుషుల్ని నువ్వు శిక్షించాలనుకుంటున్నావో భార్యను వదిలేసి పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఏ శిక్షలు వేయాలి? ఆ భార్య ఎవరిని అడగాలి? కాబట్టి అది నువ్వు నిజంగా
మహిళకి ఆ పిల్లలకి నువ్వు అన్యాయం చేయాలి చేశాడు అని అనుకున్నప్పుడు అది హిందువు అయినా క్రిస్టియన్ అయినా సిక్ అయినా ఆ కుటుంబానికి అన్యాయం చేసినప్పుడు అది కామన్గానే ఆ శిక్ష ఉండాలి తప్పితే ఒక ముస్లిం పురుషులకే ఆ శిక్ష ఉండాలని చెప్పి చెప్పడం అంటే ఇది కేవలం ముస్లింల మీద కక్ష సాధింపు తప్పితే ఇంకోటి కాదు. గఫూర్ గారు మన గారి అభిప్రాయంతో బహుశా మీరు కూడా ఏకీపిస్తారు అనుకుంటా. ముస్లిం సమాజంలో చాలా భిన్నమైన సమస్యలు ఉన్నాయి. సరే తల్లాక్ అంశం ముస్లిం మహిళలు వేధింపులు గురి కావడం ఒకటే కాదు, ఇందాక మీరు చెప్పినట్టు రఫీ గారు కూడా చెప్పినట్టు సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ముస్లిం సమాజం అనేక అణచివేతలకు గురవుతూ ఉంది. రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ తర్వాత సచార్ కమిటీ నివేదికలు కానీ ఇవన్నీ కూడా ఒకటే చెప్తున్నారు, దళితుల కంటే కూడా వెనుకబడి ఉన్నారు. ఇప్పుడు దళితుల కంటే ఎస్సీ ఎస్టీల కంటే వెనుకబడి ఉంది ముస్లిం సమాజం. ఇప్పుడు అత్యవసరంగా ఈ అంశమే కూడా తెర మీద రావడానికి కారణం ఏంటి? కారణం సింపుల్ పాలిటిక్స్ అండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ముస్లింల మీద బీజేపీకి ప్రేమ ఉందని 0.001 ముస్లిం కూడా భావించడు ఈ దేశంలో. ఎందుకంటే బీజేపీ యొక్క మనస్తత్వం తెలుసు, స్త్రీ కానీ పురుషుడు కానీ బీజేపీ ముస్లింను ద్వేషిస్తుంది, ముస్లింలు బీజేపీని ద్వేషిస్తారు, అందులో సందేహం లేదు. కాబట్టి ఇప్పుడేదో మహిళా ఓట్లు సాధించుకోవాలా, మహిళా ఓట్లు కూడా ఏం రావు వాళ్ళకు. ఏంటంటే ముస్లిం సమాజాన్ని ఓ రకంగా వేరు చేసి సమాజం మొత్తం సమాజం దృష్టిలో వీళ్ళు నేరస్తులుగా వీళ్ళంతా అరాచకాలు చేసేవాళ్ళుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే తలాకులే లేవు అని నేను చెప్పాను, తలాకులు ఉన్నాయి. ఎంత పర్సంటేజ్? ఎవడు ఎక్కడో నూటికో కోటికో ఒకడు అట్లా అరాచకంగా వ్యవహరిస్తే దాన్ని పట్టుకొని దీనికి పార్లమెంట్లో చర్చ, ఒక చట్టం, ఆ చట్టం ఇప్పుడు ఇంకా సెలెక్ట్ కమిటీ ఇంకా అప్రూవ్ చేయకముందే దాని మీద ఆర్డినెన్స్. దేశంలో దీనికంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు సచార్ కమిటీ 2007లో ఇచ్చింది రిపోర్టు, బీజేపీ సచార్ కమిటీని చదివిందా? ముస్లిం సమాజాన్ని బాగు చేయాలన్నప్పుడు ఏం చేయాలి మేము? సచార్ కమిటీ చదవమనండి. దాని తర్వాత సచార్ కమిటీ రిపోర్ట్ తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళు, సోషల్ సైన్సెస్ వాళ్ళు వాళ్ళు స్టడీ చేసి సచార్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఎక్కడ అమలు చేయడం లేదు, ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ముస్లింలకు జరిగిన అన్యాయం, జరుగుతున్న అన్యాయం, ఇది భవిష్యత్తులో కూడా జరిగే వాతావరణం ఉంది, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. రంగనాథ్ కమిషన్ వాళ్ళ సిఫార్సు ఉంది రిజర్వేషన్లు ఇవ్వమని. కాబట్టి పాయింట్ ఏమిటంటే మహిళా విద్యలో ముస్లింలు వెనుకబడి ఉన్నారు. ఎందుకంటే అమ్మాయిలు ఓ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత కో ఎడ్యుకేషన్కు ముస్లిం సమాజం అంగీకరించదు. కాబట్టి మహిళా ప్రత్యేక కాలేజీలు కావాలి, పెట్టమండి నరేంద్ర మోడీని. మహిళల కోసం ఒక రాష్ట్రంలో ఒక్కో జిల్లాకు ఒక కాలేజ్ పెట్టమండి, మేము అప్రిషియేట్ చేస్తాం. రెసిడెన్షియల్ పెట్టమనండి. నువ్వు మహిళల యొక్క అభ్యున్నతి అనుకున్నప్పుడు నిజంగా వాళ్ళ విద్య, వాళ్ళ ఉపాధి, వాళ్ళని అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయమనండి. అప్పుడు తలాక్ అనే సమస్యనే ఉండదు. తలాక్ సమస్య కాదు, వాడు విధవ కనుక భర్త విధవ అయితే ఈమెను ఖులా ఇచ్చేస్తుంది, పో నీ నాకు సంబంధం లేదు పో అని. ఆ హక్కు ఉంది ఇస్లాంలో, ఆ హక్కు ఉంది, ప్రొవిజన్ ఉంది. కాబట్టి మహిళల యొక్క సాధికారికత ముస్లిం సమాజానికి ఎట్లా ఇవ్వాలా, మహిళలను అన్ని రంగాల్లో సమానంగా ఎట్లా అభివృద్ధి చేయాలా అనే అజెండా కనుక నరేంద్ర మోడీ పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు, మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. కానీ మహిళల యొక్క ఒక చిన్న అంశాన్ని, ఎక్కడో లేని అంశాన్ని దాన్ని వెతికి దాన్ని పట్టుకొని మొత్తం సమాజాన్ని వేధించి సమాజానంతా ఒక దుష్ట సమాజంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడంలో కుట్ర కుతంత్రం, రాజకీయ ప్రయోజనం తప్ప దేశ ప్రయోజనం ఏం లేదు దీంట్లో. రఫీ గారు మీరు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఈ తలాక్ అంశం గురించి స్పష్టమైన ఒక ఆలోచన విధానమే మీ ఇరువురిలో కూడా కనపడుతుంది. అయితే ముస్లిం సంఘాలు కానీ ముస్లిం జమాతులు కానీ ఈ అంశంపై ఏ విధంగా స్పందిస్తున్నాయి? అంటే మేము ఎలా స్పందిస్తున్నారో వాళ్ళు కూడా అలాగే స్పందిస్తున్నారు. కాకపోతే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయి ఇవాళ. అది మేము చెప్పింది కాదు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎల్కే అద్వానీ నుంచి, అరుణ్ షౌరి నుంచి, అశ్వంత్ సిన్హా నుంచి, శత్రుఘ్న సిన్హా నుంచి అందరూ చెప్తున్నారు. అయితే ఇవాళ ఆ విషయం మీద ముస్లిం సంఘాలు కనుక రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు అలాంటివి చేస్తే దాన్ని వేరే రకంగా మళ్ళించి ఏదో చూసారా ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి మళ్ళీ హిందూ సమాజాన్ని అందరినీ రెచ్చగొట్టి వాళ్ళని ఎన్కరేజ్ చేసుకుని వాళ్ళని ఐక్యం చేసుకునే పని చేస్తారని చెప్పి భావించి మాలాంటి వాళ్ళు కూడా అలాగే ముస్లిం సంస్థలు సంఘాలు కూడా సమయం పాటించి మనం ఏదైనా సరే అది మనం కమ్యూనికేట్ చేసుకోవాలి తప్పితే
మన రోడ్ల మీద రావడం వల్ల వాళ్ళ చేతిలో ఒక అస్త్రం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి భావించి మేము మా సంఘాలు మా సమాజం మొత్తం కూడా కామ్గా చూస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కపూర్ గారు, మీరు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఒక బాధ్యత పక్షం వహించే వామపక్ష పార్టీలుగా, అంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వాదన విషయాలు ఇవన్నీ ఒకవైపు ఉంటే, ఇప్పుడు నిజంగా ముస్లిం సమాజంలో మహిళలు ఒకవేళ అనుచితకు గురవుతున్నారా, లేకపోతే వామపక్ష పార్టీలు ఈ ఆర్డినెన్స్ ఈ విషయాలపై ఏ విధమైనటువంటి యోచన చేస్తున్నాయి? మేము ముస్లిం సమాజంలో మహిళలందరూ ఏ అంచివేత లేదు, ఆధిపత్యం లేదు అని నేను చెప్పదలుచుకోలేదు. మగ ఆధిపత్యం డెఫినెట్గా ఉంది, అన్ని మతాల్లో ఉంది, అన్ని ఇండ్లలో ఉంది. సమాజం మొత్తంగానే పురుషాధిక సమాజంగా ఉంది. రెండవది ఏమంటే, ముస్లింస్లో ఇంకొకటి, ఎకనమిక్ యాక్టివిటీ మహిళలు లేదు. పురుషుడు సంపాదిస్తాడు, ఆ పిల్లల్ని కాచిపెట్టుకొని కాచిపెట్టుకొని డెవలప్ చేసుకునేటువంటి పద్ధతిలో ముస్లిం మహిళలు ఉంటున్నారు ఎక్కువ భాగం. వాళ్ళలో ఆర్థికంగా వాళ్ళని పరిపుష్టి చేయడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి సమాజం. ముస్లిం మహిళ తను సొంతంగా బతకగలిగేటువంటి ఆత్మవిశ్వాసం ఆమెను కలిగించాలంటే ఆమెను చదివించాలా, ఆమెను ఉపాధి రంగంలో ముందుకు తీసుకుని రావాలా. గోషాతోనే ఆమెనేమి నేను మిగతా అందరితో పాటుగా మహిళ తిరగాలని చెప్పడం లేదు. ఆమె ఆ మత పవిత్రత కాపాడుకుంటూనే ఉపాధి రంగంలో ఎట్లా డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్కు ప్రధానమంత్రి ఎవరండి, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరండి, ప్రపంచాన్ని దేశాన్ని ఏలేటువంటి శక్తి ఉంది మహిళలకు, ముస్లిం మహిళలకు. కాబట్టి ముస్లిం సమాజంలో మహిళల యొక్క అభివృద్ధికి గాను, వాళ్ళ సాధికారికత అభివృద్ధి చేయడానికి గాను, వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పచెప్పి చూడడానికి సమాజం మొత్తం కృషి చేయాలి, ప్రభుత్వం కృషి చేయాలి. ఆ రకమైనటువంటి ఆలోచన చేయడంలో నేను నా ఆలోచన నేను అది బలపరుస్తున్నాను, అటువంటి అవసరం ఉంది. అట్లాగే తలాక్ సిస్టంలో కూడా నా పాయింట్ ఏంటంటే, జమాత్లు కానీ మౌలవీలు కానీ ముందుకు రావాలి సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడానికి. ఇప్పుడు ఇటువంటి బలహీనత అక్కడో ఇక్కడో ఉంది కాబట్టి కదా బీజేపీకి అవకాశం వస్తుండేది. ఇప్పుడు సంఘ సంస్కరణ, హిందూ మతంలో సంఘ సంస్కరణ జరిగింది కాబట్టి బాల వివాహాలు లేకుండా పోయినాయి, లేకుంటే సతీసహగమనం లేకుండా పోయినాయి. ముస్లిం సమాజంలో కూడా అటువంటి ఒక సంస్కరణ ఉద్యమం రావాలి, అది అంతర్గతంగా సమాజం చేసుకోవాల్సినటువంటి పని. దీన్ని ఒక మతం కలర్తో మా మతంలో జోక్యం చేసుకుని మా మతం జోక్యం చేసుకోవడం అనకుండా ఇది చేసేదేమో దుర్మార్గం బీజేపీ. అదే సమయంలో అయ్యా దురాచారం లేదా మహిళలకు అన్యాయం చేసేటువంటి ధోరణి మన మతం అంగీకరించదని ఒక సందేశం మతానికి పోవాలి. ఉంది 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 ఉంది. ఇప్పుడు రఫీ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ముస్లిం సమాజం మన గఫూర్ గారు చెప్పినట్టు ఇప్పుడు మత విశ్వాసాలు మత వ్యవహారాల మీద ఎందుకు స్పందిస్తుంది, ఆర్థికంగా రాజకీయంగా ఇతరత్ర ఎదగటానికి ఎందుకు సాహసించలేకపోతుంది, కేవలం మత విషయాలు రాగానే ముస్లిం సమాజం మొత్తం ఒక మూసగా ఒక కదిలే పరిస్థితి ఉంది, కానీ దానికి జరుగుతున్న నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ అన్యాయం కానీ ప్రశ్నించే స్థితి లేదు. ముస్లిం సమాజంలో మీలాంటి పెద్దలు కానీ సంఘ సంస్థలు కానీ సమాజ సేవకులు కానీ ముస్లిం సమాజాన్ని ఆ దిశగా వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అంటే ముస్లిం సమాజం ఇస్లాం మతమే ఒక భిన్నమైనటువంటి మతం. అయితే హిందూ మతాన్ని మనం తీసుకుంటే వాళ్ళకి ఎన్నో సంస్కృతులు, ఎన్నో రకాల పద్ధతులు, ఎందరో దేవుళ్ళు, ఫ్లెక్సిబుల్ అయినటువంటి మతం అది. అలాగే యూరోప్లో ఉన్నటువంటి క్రిస్టియన్ మతం కానీ, మన దేశంలోని క్రిస్టియన్ మతం కానీ, అది కూడా ఫ్లెక్సిబుల్ అయినటువంటి మతాలు. వాళ్ళు అవసరమైన మతానికి బయట కూడా భిన్నంగా బయటకు వచ్చి కూడా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు స్వేచ్ఛగా పనిచేస్తారు, వాళ్ళు ఇది కాదు అది కాదు అని చెప్పి అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఛాలెంజ్ చేస్తారు. కానీ ఇస్లాం అనేది ఒక ఐరన్ స్క్రీన్ చుట్టూ లోపల ఉండేటువంటి మతంగా మనం దాన్ని చూస్తున్నాం. అయితే దాన్ని ఇష్టమై ఉంటున్న వాళ్ళు దాన్ని లైక్ చేస్తారు, బయట వాళ్ళకి అవకాశం లేదు, మీరు ఐరన్ స్క్రీన్లో ఉన్నారు మీరేమీ ఆలోచించట్లేదు, వాళ్ళు ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ ఇస్లాంలో వచ్చినటువంటి నేను నాకు 60 ఇయర్స్, నేను దాదాపు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి 20 సంవత్సరాల నుంచి నేను ఈ సామాజిక అంశాలని నేను పరిశీలిస్తున్నాను. మతపరమైనటువంటి అంశాలు ఏమైనా జరిగితే మొత్తం సమాజం అంతా కదిలి రోడ్డు మీదకి వస్తుంది. అదే ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద డిమాండ్ చేయడానికి పిలిస్తే ఏ ఒక్కరూ రారు, అలాగే సామాజిక అంశాల మీద కూడా. అయితే ఈ లోపం ఇస్లాంలో ఉంది కాబట్టే
ఇవాళ ఈ మతం వెనకబడిపోయింది, వెనుకబాటుకు గురవుతుందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. ఈ సచార్ కమిటీ చెప్పినా, రంగనాథ్ మిశ్రా కమిటీ చెప్పినా, అంతకుముందు గోపాల్ సింగ్ కమిషన్ చెప్పినా, ముస్లిం ఇస్లాం సంబంధించినటువంటి మతము మొత్తం కూడా వెనుకబాటుకు గురై ఉంది. అంటే ఆ మతమే దానికి కారణం, ఎవరో కారణం కాదు. ఆ మత పెద్దలు, ఆ సిస్టమ్, ఆ స్క్రీను. అయితే అలా వెనుకబడిపోయి ఇప్పుడు ముఖ్యంగా భారతదేశంలో ఏమైందంటే, భారతదేశాన్ని ఇంకో దేశంగా చీల్చేసి పాకిస్తాన్ చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి భారతీయ ముస్లింలు రెండో శ్రేణి పౌరులు అయిపోయారు. ఇక హక్కులు లేవు, మాట్లాడటానికి లేదు. ఏదైనా ప్రభుత్వం ముస్లింస్కి ఏదైనా ఇవ్వచూపితే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ దాన్ని వ్యతిరేకించడం, అధికారంలో వస్తే అడగదొక్కటం, ఈ రెండు గత 70 సంవత్సరాలు చూస్తున్నాం. కాబట్టి ఈ అధికారంలో ఉన్న పార్టీలు ఏవి కూడా ఇవ్వడానికి సాహసం చేయలేకపోతున్నాయి. ఎందుకంటే బీజేపీ సంఘ పరివారాలు అడ్డంగా మాట్లాడుతూ ఉన్నాయి. దీని మీద ఆర్థిక రకంగా, ఆర్థిక పరంగా ప్రభుత్వాల నుంచి రావాల్సిన రాయితీలు, అవకాశాలు రాకుండా ఒక రకంగా నిలబడిపోతున్నారు. అలాగే ఈ ధార్మిక పరమైనటువంటి అంశాలు, ఇక్కడ కాదు మనకు కావాల్సింది, మనం మరణించిన తర్వాత మనకు స్వర్గంలో కావాలి, స్వర్గమే మనకు ప్రధానం, మన బతికేదంతా కూడా మరణించిన తర్వాత స్వర్గంలో హ్యాపీగా ఉండటం కోసం, అక్కడ ఆనందంగా ఉండటం కోసమే మీరు బతకండి తప్పితే, మీకు ఏది కావాలన్నా సరే అల్లానే చేస్తాడు, మీరేమి చేయవలసిన పని లేదు, మీరు ప్రార్థనలు చేస్తే చాలు అనేటువంటి ఒక ఉద్బోధ ఏదైతే బలంగా గట్టిగా ఇక్కడ ఉండేటువంటి సమాజాలు చేస్తున్నాయో దానికి లోబడి ఈ ముస్లిం సమాజం అంతా కూడా ఫాలో చేస్తూ ఉంది. ఇతర సమాజాలు ఏంటంటే, కాదు ఈ రాజ్యాంగం ప్రకారంగా మీకు ఈ హక్కులు ఉన్నాయి, మీరు రండి బయటికి రండి, అంబేద్కర్ ఇలా చెప్పాడు, మీరు ఇలా పోరాటం చేయండి, మన దాంట్లోకి వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారు అని చెప్పి దళితులు కానీ సిక్కులు కానీ వాళ్ళు కానీ రోడ్ల మీదకి వస్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే, మీరేం అవసరం, మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు, మీరు ప్రార్థనలు చేసుకుంటే చాలు, 5 పూటలు నమాజ్ చేయండి, జకాత్ చేయండి, నెల రోజులు మీరు ఉపవాసాలు ఉండండి అని చెప్పేసి ఆ ఉద్బోధే చేస్తున్నారు తప్పితే, అది అవసరమే కానీ ఇది కూడా మీరు చేయాలి, మీరు ఓటు నమోదు చేసుకోవాలి, మీరు ప్రభుత్వాన్ని మార్చాలి, ఎప్పటికప్పుడు మన ఎజెండాని మనం తయారు చేసుకోవాలి, ఈ దేశంలో ఇతరులకు ఎంత హక్కు ఉందో మనకు కూడా అంతే హక్కు ఉంది, ఇక్కడ ఇస్లాం అనేది మనం పుచ్చుకున్నది తప్పితే మనమేదో బయట నుండి వచ్చిన వాళ్ళం కాదు, ఈ దేశం మూల వాసులం, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ చనిపోయే వాళ్ళం, మనం ఇస్లాం మనకి నచ్చింది కాబట్టి మనం ఇస్లాంని పాటిస్తున్నాము, ఇతరులతో పాటు సమానంగా మనం పోరాటం చేయాలి, మన హక్కుల్ని రాజకీయంగా మన వాటాన్ని తీసుకోవాలి, ఆర్థికంగా మన వాటాన్ని తీసుకోవాలి, సామాజికంగా మనం ముందుకెళ్ళాలి, విద్య వైద్య రంగాల్లో మన వాటాన్ని మన పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం కనుక ఇక్కడ ఉండేటువంటి జమాతులు కనుక గతంలో చేసుంటే ఈ పాటికి కొంత ఇది వచ్చి ఉండేది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఈ సంఘటనలు వాదనలు విని కొంత చైతన్యం పెంచుకుంటున్నారు. దీన్ని మరింత పెంచవలసినటువంటి అవసరం ముస్లిం సంఘాల మీద, సమాజం మీద, మత ధార్మిక సంస్థల మీద ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. గఫూర్ గారు, మీరు రఫీ గారి వాదంతో ఏకభవిస్తూ ఉంటారనుకుంటా. అయితే ఒక విషయం ఉంది గఫూర్ గారు, ఇక్కడ ఇస్లాం పట్ల కొద్ద గొప్ప మీరు కూడా స్టడీ చేసి ఉంటారు, నాకు కూడా ఇంచుమించు కొద్ది పరిజ్ఞానం ఉంది. కమ్యూనిస్ట్ సిద్ధాంతంకి ఇస్లాం సిద్ధాంతానికి పెద్దగా వ్యత్యాసం ఉండదు, సమానత్వం విషయం కానీ, ఆకలి, పేదరికం, దరిద్రం, మానవ హక్కులు, ఈ విషయాలన్నింటిలో కూడా ఒకటి రెండు మౌలికమైన అంశాలు సిద్ధాంతపరంగా తేడా ఉండవచ్చు. ఒక బాధిత పక్షం పట్ల శ్రద్ధ చూపేవారిగా, బాధితుల్ని హక్కును చేర్చుకునే వారిగా, వామపక్ష పార్టీలు, పీడిత తాడిత వర్గం ఏదైతే ముస్లిం అని భావిస్తున్నామో ఆ ముస్లిం సమాజాన్ని ఎందుకు హక్కును చేర్చుకోలేకపోతున్నాయి? అంటే ఇప్పుడు రఫీ గారు చెప్పిన దాంట్లో నేను ఒక అంశాన్ని అంగీకరించడం లేదు. మౌలవీలు జమాత్లే కాదు, అసలు పాలకవర్గాలు కారణం దీనికి. ఎందుకంటే పాలకవర్గాలు ఎవరైతే దేశంలో ఆధిపత్యంలో ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ముస్లిం సమాజంలో ఉండేటువంటి క్రీమిలేయర్ను తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని వారి ద్వారా సమాజాన్ని అంచివేయడం చేస్తున్నారు. ఇప్పుడు అంతేకాదు, రెండవది సౌదీ అరేబు ఇట్లాంటి దేశాల నుంచి కూడా, సౌదీ అరేబు అది డెమోక్రటిక్ కంట్రీ కాదు, ఇస్లాము పెద్ద డెమోక్రటిక్ మతం, అది ఇస్లాం అనేది రాజరికాన్ని వ్యతిరేకిస్తుంది, రాజరికాన్ని ఒప్పోదు ఇస్లాం, ప్రజాస్వామ్యయుతమైనటువంటి మతం అది, ఆ పేరుతో రాచరిక వ్యవస్థను కొనసాగిస్తున్నారు.
వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఏజెన్సీలు పెట్టి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. భారతదేశంలో పాలక వర్గాలు ఏంటంటే ముస్లిం సమాజాన్ని అంధకారంలో పెడుతున్నారు. చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉండే వాళ్ళేమో మనం పోలేకపోతున్నాం. వాస్తవం కూడా వామపక్షాలు, మీరు చెప్తున్నటువంటి వామపక్షక్తులు కానీ అభ్యుదయ శక్తులు కానీ ముస్లిం సమాజం మీద కేంద్రీకరించి పనిచేసినాయంటే ఫలితాలు రావడం లేదు కాబట్టి వదిలేసినాం. ఫలితాలు పెద్దగా రావడం లే, శ్రమ చేస్తున్నాం, శ్రమ చేస్తున్నాం కానీ ఇప్పుడు మనం చెప్పినా కానీ అల్టిమేట్గా పోయేపాటికి అక్కడ పోతే ఇక వాళ్ళు చెప్పింది నమ్ముతారు అనుకుంటే ఈ ఎందుకులే వేరే దానితో పని చేద్దాం, వేరే చోట పని చేస్తే ఎక్కువ టైం వేస్తారు పద్ధతిలో పోతూ ఉన్నాము. ఒక అంశం ఉంది కపూర్ గారు, మీ దృష్టికి తేవాల్సింది కూడా ఈ మూక దాడులు కానీ గుజరాత్ మారణకాండ విషయాలు వ్యవహారాలు కానీ ముందుగా స్పందించింది ఏదైనా సమాజం ఉందంటే వామపక్షాలే. వామపక్ష ఈ నాట్ ఓన్లీ ఈ మూక దాడులు, బాబ్రీ మసీద్ విషయంలో స్పందించింది కానీ ఏ దాడి ముస్లింల మీద ముస్లిం సమాజం మీద జరిగినా ఎక్కడ మతోన్మాదులు ఎక్కడ దాడి చేసినా వ్యతిరేకించేది, ఖండించేది, ప్రాణాలు ఇచ్చేది, పోరాడేది వామపక్షాలే. మిగతా వాళ్ళు ఇప్పుడు కేరళలో ఆర్ఎస్ఎస్కు ముస్లింలకు తగాదాలు ఉండవు, ఆర్ఎస్ఎస్కు వామపక్షాలకే తగాదాలు ఉంటాయి. మొత్తం బెంగాల్ పరిపాలన చేసే చోట ఎక్కడా కానీ వామపక్షాలు పరిపాలన చోట ఒక్క మత దాడి జరగలేదు. ఈవెన్ బాబ్రీ మసీద్ అప్పుడు ఒక్క ముస్లిం మీద కూడా దాడి జరగలేదు. మేము మా కార్యకర్తలు అండగా ఉన్నాం, ఆ రకంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాం. ముస్లిం సమాజం ఏంటంటే నేను చెప్పినట్టుగా పాలక వర్గాలు గ్రిప్ చేసినాయి. ఈ జమాత్లు కానీ ఇవన్నీ కానీ కొంచెం పాలక వర్గాల ప్రభావంలో ఉన్నాయి. మీకు ఒక్క విషయం చెప్తాను నేను, ఇప్పుడు మలేషియా ప్రధానమంత్రి కొత్తగా మొన్న మహాతిర్ మొహమ్మద్ ఎన్నికైనాడు. ఇంతకుముందు మహాతిర్ మొహమ్మద్ రిటైర్ అయ్యే ముందు ఇరాక్లో సద్దాం హుసేన్ మీద దాడి జరిగి అతన్ని ఉరితీసిన తర్వాత, లిబియాలో గడాఫీని ఉరితీసిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, సంపన్నులు సంపన్న దేశాలు ఉన్న ముస్లిం సమాజాలు, ఈ ముస్లిం సమాజాలు కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ వినియోగించుకొని న్యూక్లియర్ వెపన్స్ కనుక సంపాదించుకొని ఉంటే ఈరోజు ఈ దుస్థితి ఉండేది కాదు, ఈరోజు అమెరికా చేతిలో బందీలుగా మారే దుస్థితి ముస్లింలకు ఉండేది కాదు అని. వాస్తవం అది ప్రపంచవ్యాప్తంగానే ఇస్లాము ఫండమెంటలిజం వైపు మొగ్గింది, ఇస్లాము అభివృద్ధి వైపు కనుక మొగ్గి ఉంటే ఈ పరిస్థితి ఉంది. నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు చూడండి, బ్రాహ్మిన్ కమ్యూనిటీ హిందూ మతానికి ఎవరైనా దాని గురించి ఇంటర్ప్రిట్ చేయాలంటే హిందూ మతాన్ని బ్రాహ్మిన్సే కదా, జనరల్గా పురోహితులు వాళ్ళే కదా, వాళ్ళే కదా. ఇంతకుముందు ముందు వేద పాఠశాలలు కానీ లేకుంటే సాంస్క్రిట్ స్కూల్స్ కానీ వందల సంఖ్యలో ఉండేవి, ఇప్పుడు మీకు కనపడవు. ఇమ్మీడియట్గా వాళ్ళు టర్నౌట్ అయిపోయినారు, మోడర్న్ ఎడ్యుకేషన్ అయిపోయినారు. కాబట్టి ఈరోజు ఆధిపత్యం వాళ్ళ చేతిలోనే ఉంది. ముస్లిం సమాజం మారలే, ఆ పాత అదే అరబీ అరబీ అరబీ. అరే దేశంలో సైన్స్ టెక్నాలజీ మ్యాథ్స్ ఇంగ్లీషు ఇవన్నీ డెవలప్ చేసుకొని మిగతా వాళ్ళతో పోటీ పడాలా అనేటువంటి ఆ కాన్షియస్నెస్ లేదు సమాజంలో. అది తెప్పించాలి, ఆ పని మనం చేయాలి. అది కేవలం ఒక వ్యక్తి ఒక సంస్థ కాదు, ఒక పార్టీ కాదు, సమాజం మొత్తం. ముస్లిం సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ అభ్యుదయవాదులు కానీ కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే ఇంటర్నల్గా నేను బీజేపీని భయపడ్డానులే, బీజేపీని చూసి నేను భయపడ్డాను కానీ ముస్లిం సమాజంలో ఉండే ఆధిపత్య ఎవరైతే ఉన్నారో ఆధిపత్యం చేసి వాళ్ళని చూసి నేను భయపడుతున్నాను. ఇమ్మీడియట్గా వేరు చేసేస్తారు, ఇమ్మీడియట్గా నన్ను వేరు చేస్తారు. కాబట్టి అటువంటి ఒక ఇప్పుడు సర్ సయ్యద్ అహ్మద్ ఆయన ఒకప్పుడు ముస్లిం సమాజం నిందించింది, దూషించింది, వీడు అసలు ముస్లిమే కాదన్నాడు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వ్యవస్థాపకుడు స్టార్టింగ్లో అతను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని పెడితే వీడు ముస్లిమే కాదు, వీడు దైవద్వేషి, వీడు ఇవన్నీ అన్నారు. కానీ ఈరోజు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఆ పునాది నుంచి వచ్చింది, దేశంలో ఉండేటువంటి ఎన్ని వేల లక్షల మంది ముస్లింలకు విద్యాదానం చేస్తుంది, వాళ్ళందరూ ఎంత గొప్ప పదవులకు ఈరోజు ముస్లింస్ అంతో ఎంతో ఎక్కడైనా కనపడుతున్నారు బికాస్ ఆఫ్ అలీగఢ్ యూనివర్సిటీ. నేను కూడా చెప్పేది ఏంటంటే ఆ రోజు మొఘల్స్ ఎవరైతే భారతదేశాన్ని పరిపాలన చేశారో వాళ్ళ దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు అధికారం తీసుకున్నారు కాబట్టి మనం ఇంగ్లీష్ని వ్యతిరేకించాలని ముస్లింస్ని నిర్ణయించారు. ఆయన సర్ సయ్యద్ అహ్మద్ గారు ఇంగ్లీష్నే ప్రధానంగా నేర్చుకోవాలని చెప్పి పెట్టిన దాని మీద అది ఒక సంస్కరణ. అలాంటి సంస్కరణ ఇస్లాంలో జరగాలని నేను మొదట ఇంట్రడక్షన్లో చెప్పాను. నేను అటువంటి మతానికి బయటకు వచ్చే ఆలోచన చేసి గనక ఇవాళ ప్రపంచంలో మనం ప్రతిసారి నోబెల్ బహుమతులు తీసుకున్న గ్రహీతలను మనం చూస్తున్నాం అనేక రంగాల్లో.
ప్రాంతాల్లో స్వర్ణ పతాకాలు చూసినప్పుడు చూస్తున్నాం, నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఏ సైంటిస్ట్ కూడా ముస్లిం సమాజం నుంచి రావట్లా, ఎవడైనా వస్తే గఫూర్ గారు చెప్పినట్టు ఇది కాదు అని చెప్పి వాడు వాదిస్తే వాడిని ఆ మతం నుంచి వాడిని వెలేయటమో లేదా వాడిని చిన్న చూపు చూసి వాడిని అనగదు ఒకటి ఏదో చేస్తున్నారు కాబట్టి, ఏదైనా చేస్తే ఆ చట్టంలోనే ఉండి బతుకుతున్నారు తప్పితే, ఎప్పుడైతే స్వేచ్ఛగా ఆలోచన ఎవడైతే చేయగలడో వాడు ఒక కొత్త విషయాన్ని ఒక కొత్త పద్ధతిని చెప్పగలడు. అది గత 100 సంవత్సరాల నుంచి ఆగిపోయిందని చెప్పేసి నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఇప్పటికైనా సరే ఏ దేశంలో ఆ దేశం ఆ సంస్కరణ వాదంగా ఇవాళ టెక్నాలజీ వచ్చింది, మనం ఇప్పుడు మాట్లాడుతున్నది చేతిలో పట్టుకున్న టీవీలో మాట్లాడుతూ ఉన్నాం, ఇంత దగ్గరగా కమ్యూనికేషన్ వెళ్తున్నటువంటి పద్ధతుల్లో. అలాగే ఇస్లాం కూడా దానికి అనుకూలంగా మౌలిక సూత్రాలకి మౌలిక నిబంధనలకి భిన్నం కాకుండా దాన్ని తప్పకుండా నీతిని పాటిస్తూ నిజాయితీని పాటిస్తూ ఈ వస్తున్నటువంటి మార్పులను గనక వెల్కమ్ చేసి దాన్ని స్వాగతించి కనుక ముందుకెళ్తే, ఇప్పటికే మనం ఇందాక మీరు చెప్పిన బ్రాహ్మణ సమాజానికి మనకి సుమారు 20 సంవత్సరాలు గ్యాప్ ఉంది, ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే కనీసం 10 సంవత్సరాలకైనా సరే మనం ముందుకెళ్తామని చెప్పేసి నేను ఫీల్ అవుతా ఉన్నాను. కపూర్ గారు, చివరిలో మీరు ఈ సందర్భంగా ఈ తలాక్ అంశాలు ఈ విషయాలన్నీ కూడా మన మధ్య డిస్కషన్ వచ్చిన సందర్భంగా ముస్లిం సమాజాన్ని మా సోషల్ మీడియాను ఉద్దేశించి కానీ ఇతరత్ర వ్యవహారాలు కానీ ఏమైనా సందేశం తెలుసుకుంటారు చివరిగా? ఒకటే బ్రదర్, ఇప్పుడు నేను నా బ్రదర్స్ను నా సిస్టర్స్ను నేను కోరేది ఏంటంటే, బీజేపీ యొక్క ఈ దుర్మార్గమైనటువంటి దాడి, ఈ నాట్ ఓన్లీ తలాక్ ట్రిపుల్ తలాక్, ఇంకా రాను ఇంకా పెంచుతారు వాళ్ళు. నా ఉద్దేశంలో రేపు ఎన్నికల్లోగా మత ఘర్షణలను పెడతారు బాబ్రీ మస్జిద్ పేర్తో, లేదా పాకిస్తాన్ మీద యుద్ధమన్నా లేదా రెచ్చగొట్టే పద్ధతులన్నా జాతీయవాదాన్ని రెచ్చగొట్టే, అంటే ఆ రకంగా మతోన్మాదాన్ని వినియోగించుకోవాలా జాతీయవాదాన్ని వినియోగించుకోవాలా అనేటువంటి కుతంత్రం ఈరోజు భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే దాని గ్రాఫ్ పడిపోతుంది. ఈరోజు నరేంద్ర మోడీని ఎవరు ఆదర్శమైన నాయకుడిగా భావించడం లేదు. బీజేపీ ఇట్లాంటి వాతావరణం ఉంటే బీజేపీ గెలిచే ప్రశ్నే లేదు, కాబట్టి గెలుపు వాళ్ళకి కావాలా, దీంట్లో రెచ్చిపోవద్దు, మనం సంయమనం పాటించాలి. రెండవది, లౌకిక శక్తుల నుంచి వేరుపడొద్దు. లౌకిక శక్తులు లేకుండా, ఎందుకంటే కొంతమంది రెచ్చగొట్టేటువంటి లేదా తీవ్రవాదం వైపు ఆలోచన ధోరణి ఉండేటువంటి వాళ్ళు సమాజాన్ని రెచ్చగొడతారు, రెచ్చిపోవద్దు. మత ఘర్షణలు మన వినాశనానికి దారితీస్తాయి, కాబట్టి మనం లౌకిక శక్తుల వెంట ఉండాలి, అభ్యుదయవాదుల వెంట ఉండాలి, తెలుసుకోవాలి. అట్లాగే రాబోయే కాలంలో క్రమేపీ మతం మీరు ఆచరించండి, మతం పట్ల నాకేమి నేనేం భిన్న అభిప్రాయంతో లేను, మీరు ఆచరించండి, కానీ సర్వస్వం మతమే కాదు, సమాజం చాలా మారింది. కాబట్టి మతాన్ని మీరు వ్యక్తిగతమైన విషయం మీరు ఆచరించండి, నమాజ్ చేయండి, అభ్యంతరం లేదు, కానీ అదే సమయంలో సమాజాన్ని జాగృతం చేయండి, మేల్కొల్పు చేయండి, హక్కుల కోసం నిలబడి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, రాజ్యాంగ హక్కుల్ని వినియోగించుకొని మన సమాజం అన్నిటికంటే వెనుకబడినారు, అన్ని జాతుల కంటే వెనుకబడినారు, అన్ని కులాల కంటే వెనుకబడినారు అనేటువంటిది తెలిసిన తర్వాత కూడా మనం మేల్కొనకపోతే ఎట్లా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన కో బ్రదర్స్ను సిస్టర్స్ను వీళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను. ఇప్పటి వరకు మీరు సోషల్ మీడియా మాధ్యమ ప్రేక్షకులు తలాక్ అంశమై ఇద్దరు ప్రముఖ వ్యక్తుల అభిప్రాయాలు విన్నారు, వీటిలో మంచి చెడులేంటి, వీటి వాస్తవ కోణాలేంటి అనేది అన్నీ కూడా మీ దృష్టికి వచ్చాయి. ప్రముఖులైన ఇద్దరు వ్యక్తులు చెప్పిన దాని ప్రకారంగా ఇస్లాంలో కానీ ఇతరత్ర బోధనలో కానీ తల్లాక్ విషయంలో ఎటువంటి అస్పష్టత లేదు. తల్లాక్ విధానంలో ఒకేసారి తల్లాక్ విధానాన్ని ఇస్లాం కూడా వ్యతిరేకిస్తుంది, ఖురాన్లో ఆ బోధన లేదనే అంశం కూడా సామాజిక విశ్లేషకుడు రఫీ గారు చెప్పారు. అదే సమయంలో ముస్లింలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, మూస పద్ధతిలో కాకుండా ముందుగా అన్ని విధాలుగా ఆలోచించాలని, ఇహంతో పాటు పరలోకానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, ఆధునికత వైపుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ వైపుకు వెళ్ళాలని చెప్పి రఫీ గారు చెప్పారు. అదేవిధంగా గఫూర్ గారు ముస్లిం సమాజం సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మిత్రుల్ని శత్రువుల్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది, లౌకిక శక్తుల వెంట నడవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా గట్టిగా వక్కాణించారు. ఈ విధంగా వారి అభిప్రాయాలను మనతో పంచుకున్నందుకు ఇరువురు ప్రముఖులకు కృతజ్ఞతలు. నమస్కారం సార్. సోషల్ మీడియాలో సోషల్ మీడియాకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలంటే మా ప్రసార మాధ్యమాలైన వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్లో మా అనుసంధానం కాండి. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన నిఖిల్కు, ఇతరత్ర బాధ్యులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. నమస్కారం.